नवग्रह विजेत लंकेश्वरनकु जय हो। ఈ వానరమే అశోకవనమును అల్లకల్లోలము చేసినది, సోదరుడు అక్షయుణ్ణి హతుండి చేసినది। ఓయి వానర బహు సాహసివి, నవగ్రహములను పాదాక్రాంతులను చేసుకొని నక్షత్రములను నఖముపై నర్తింప చేసిన నేనన్న దేవతలే భయముతో వణికిపోయెదరు। నీవెంత నిర్భయముగా లంకకేతించితివి। భయము మాకేల, చోరులకు ద్రోహులకు భయము ఉండుట సహజం, రామ భక్తులకు భయం ఎన్నడూ ఉండదు। అధిక ప్రసంగి, మర్కటము సాగరము దాటుట అదియును అశోకవనమును కేగుట అక్షయుని హతమార్చుట శతయోజన విస్తీర్ణ సాగరమును దాటగలిగిన నీవెవడవు? సాగరాన్ని లంఘించి వచ్చిన వాడను, నామధేయము పవనపుత్రుడు హనుమంతుడు, దూతను మహిళ మహోన్నతమైన పురుషుడు రామునికి, వారు ధర్మాన్ని రక్షించుటకు ధరణి భారాన్ని తగ్గించుటకు అవతరించిన శ్రేష్ఠులు। మూర్ఖుడా, సకల సృష్టిలో శ్రేష్ఠుడొక్కడే ఈ లంకేశ్వరుడు, ధర్మాధర్మ విచక్షణ నెరిగిన వాడొక్కడే ఈ లంకేశ్వరుడు, కైలాసగిరి నెత్తి పశుపతిని మెప్పించిన వాడొక్కడే ఈ లంకేశ్వరుడు, రాముడు సామాన్య మానవుడు, సర్వగుణధాముడు నా పరంధాముని సామాన్య మానవుడని అపహసించిన అహంకారి స్వామి వరకేల, ఈ సేవకుని శక్తి చూడు। జయ జయ రామ। తెలగించితివా రావణ, ఇది దూతగా వచ్చిన ఈ సేవకుని శక్తి। ఆ పురుషోత్తముడు ఇంకెంతటి శక్తివంతుడు ఆలోచించుము, సీతాపహరణము చేసి నా రామునికి ద్రోహము చేసితివి। కాదు కాదు కానే కాదు, ప్రతీకారం తీర్చుకున్నావు మదాంధుడు లక్ష్మణుడు, మా సోదరి శూర్పణకును కాదు పరాభవించినది కపి, ఈ లంకేశ్వరుని తెలుసుకో। నిన్ను అవమానించుటయా? యవ్వన మదోన్మత్త అయిన నీ సహోదరిని ఏ రక్కసును కోయిచి పరిణయం చేయక అడవుల వెంట విడచుట ఆటవికత కాదా? హద్దు మీరుచున్నావు, లంకేశుని వంశ ప్రతిష్ట ఎందు మచ్చవేయకు। మచ్చ కాదు రావణ, మరణాన్ని ఆహ్వానిస్తున్నావు। మహాసాధ్య సీతను సాదరంగా తీసుకొచ్చి శ్రీరాముని దివ్య చరణాల మ్రోల చేర్చు, మన్నించమని వేడుకో, చేసిన పాపాలకు ప్రాయశ్చిత్తం చేసుకో। కట్టిపెట్టు నీ వ్యర్థ ప్రేలాపన అమాత్య, లంకేశుని కించపరచు ఈ వానరాధమును వధించండి। జై జై శ్రీరామ్। లంకేశ్వరులకు నా వినతి, దూతను వధించుట రాజనీతిని అవమానించుటతో సమానము కాగలదు, దానితో లంకేశ్వరుని కీర్తి ప్రతిష్టలు కళంకము కాగలదు। విజ్ఞుడవయ్యా విభీషణ, మాకవగతమైనది వానర్లకు వాలమైన బహుప్రీతి అందు, ఇతడి వాలమును అగ్నికి ఆహుతి చేసి విడువండి। జై జయ రామ్, జై జయ రామ్, జానకి రామ్, జై జయ రామ్, సీతారామ్, జై జయ రామ, జానకి రామ్। వాళ్ళము కడుతుంటారు గట్టిగా పట్టుకుని,
లంకేశ్ సంపద దహనమగుతున్నది. సామాన్యమైన ఒక వానరుడి చేతిలో మండోదరి ఇట్టి లంకాపురులు త్రుటిలో శతాధికములు సృష్టించగలను. మరువకండి స్వామి, అది కేవలం సంపదే కాదు, లంకేశ్వరుని అఖండ కీర్తి ప్రతిష్టలు రక్తమవుతున్నవి. మండోదరి పరిహసించకము. మెల్లగా కరగని రెండు మనసులదు